హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లెర్న్ కంప్యూటర్ తెలుగు వీడియో ట్యుటోరియల్స్. ఈ లెసన్లో మీకు మల్టిపుల్ లెడ్జర్స్ ఏ విధంగా క్రియేట్ చేయాలో చెప్పబోతున్నాను. సో ఇంతకుముందు లాస్ట్ ట్యూటోరియల్లో సింగిల్ లెడ్జర్ క్రియేషన్ ఎలా చేయాలో చూపించాను కదా, ఇప్పుడు మల్టిపుల్ లెడ్జర్స్ ఏ విధంగా క్రియేట్ చేయాలో చూద్దాం. సో ఇక్కడ మల్టిపుల్ లెడ్జర్స్ కోసం మీరు ఇక్కడ ఏంటంటే, గేట్వే ఆఫ్ టాలీ నుంచి అకౌంట్స్ ఇన్ఫోలోకి వెళ్ళండి. అకౌంట్స్ ఇన్ఫో సెలెక్ట్ చేసిన తర్వాత లెడ్జర్ సెలెక్ట్ చేయండి. తర్వాత ఇందులో సింగిల్ లెడ్జర్ ఉంది, ఇక్కడ మల్టిపుల్ లెడ్జర్స్ ఉన్నాయి కదా, అందులో మల్టిపుల్ లెడ్జర్స్లో క్రియేట్ అనే ఆప్షన్ ఉంటుంది కదా, క్లిక్ చేయండి. చూడండి, మీకు ఇక్కడ మల్టిపుల్ లెడ్జర్స్ అని చెప్పేసి ఉంది కదా, క్రియేషన్ ఇది ఫామ్. ఇక్కడ అండర్ గ్రూప్ అని చోట రైట్ సైడ్ మనకి లిస్ట్ ఆఫ్ గ్రూప్స్ డిస్ప్లే అయ్యాయి రైట్ సైడ్. సో మనకి ఈ విధంగా రైట్ సైడ్ డిస్ప్లే అయిన ఈ గ్రూప్స్లో, అంటే మనము ఒక గ్రూప్ లెడ్జర్స్ క్రియేట్ చేయబోతున్నామా, లేదా అన్ని గ్రూపులు తో యూజ్ చేసి మనం లెడ్జర్స్ క్రియేట్ చేయబోతున్నామా అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మెయిన్ మల్టిపుల్ లెడ్జర్స్ క్రియేట్ చేయడానికి కారణం ఏంటి అంటే, ఇప్పుడు చూడండి, సింగిల్ లెడ్జర్లో ఏంటి అంటే ఒక్కొక్క లెడ్జర్ని మనం ప్రిపేర్ చేసుకుంటూ వెళ్ళాలి. అదే మల్టిపుల్ లెడ్జర్లో అంటే ఏంటంటే, ఒకేసారి ఇక్కడ మన కంపెనీలో ఎన్ని లెడ్జర్స్ అయితే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఒకేసారి క్రియేట్ చేసి అండర్ గ్రూపులు ఇచ్చి ఒకేసారి వీటన్నిటిని కూడా సేవ్ చేయడానికి మల్టిపుల్ లెడ్జర్స్ ఆప్షన్ ఉపయోగపడుతుంది. సో దానికోసం మీరు ఇక్కడ అండర్ గ్రూప్ అనే చోట ఆల్ ఐటమ్స్ మీరు సెలెక్ట్ చేస్తారో, అండ్ లేకపోతే కేవలం లేదంటే ఓన్లీ ఒక గ్రూప్ సంబంధించిన మీరు లెడ్జర్స్ తయారు చేస్తారో అనేది మీరు ఇక్కడ సెలెక్ట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను చూపించబోయే ఎగ్జాంపుల్లో నేను ఇక్కడ చూపించబోయే ఎగ్జాంపుల్లో సో ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి క్యాష్ అకౌంటు, ఫర్నిచర్ అకౌంటు, పర్చేజ్ అకౌంట్స్, ఇవన్నీ మనం ప్రిపేర్ చేయాలి లెడ్జర్స్లో. కాకపోతే ఇవన్నీ కూడా ఏంటంటే ఒకే గ్రూప్కి సంబంధించినవి కావు, ఇక్కడ వేరు వేరు గ్రూపుల్లో మనం వేయాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ మీరు వేరువేరు గ్రూపుల్లో వేయాలి కాబట్టి ఇక్కడ మీరు ఏం చేయాలంటే ఇక్కడ అండర్ గ్రూప్ అనే చోట ఆల్ ఐటమ్స్ సెలెక్ట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను ఏంటంటే కేవలం నేను క్రియేట్ చేయబోయే లెడ్జర్స్ ఓన్లీ ఎక్స్పెన్సెస్ సంబంధించింది అనుకోండి, మీరు ఇక్కడే ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్, సో అందులో ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ సెలెక్ట్ చేస్తున్నాను, ఎంటర్. అంటే ఇక్కడ అండర్ గ్రూప్ అన్న చోట ఇక్కడ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఇచ్చాను కదా, ఇక్కడ మనం కింద ఈ లెడ్జ్ మనం ఎన్ని లెడ్జర్స్ అయితే క్రియేట్ చేయబోతున్నాం అవన్నీ కూడా ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ గ్రూప్లోకి చెందాలని మనం ఇక్కడ సెలెక్ట్ చేసాం. అలా కాకుండా మనం ఒకే గ్రూప్లో కాకుండా మల్టిపుల్ గ్రూప్స్ మనం క్రియేట్ చేయాలనుకుంటే వెనక్కి వెళ్ళేసి ఆల్ ఐటమ్స్ ఇక్కడ క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఆల్ ఐటమ్స్ పెట్టండి. సో మీరు అన్ని రకాల గ్రూప్ సంబంధించిన లెడ్జర్స్ మీరు తయారు చేసుకోవచ్చు. సో నేను చూడండి ఒక్కొక్కటి తయారు చేస్తున్నాను. ఫస్ట్ క్యాష్ అకౌంటు, అండ్ నేను ఇంతకుముందు చెప్పే ట్యూటోరియల్లో చెప్పాను, ప్రతి కంపెనీలో క్యాష్ అకౌంటు, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ రెండు లెడ్జర్స్ అనేవి ప్రతి కంపెనీలో ఆటోమేటిక్గా ప్రీడిఫైన్డ్గా క్రియేట్ అయి ఉంటాయి, మనం అది క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు అని చెప్పాను కదా. సో ఇక్కడ మనం క్యాపిటల్ అకౌంట్ తయారు చేయాలి. ఇక్కడ టైప్ చేయండి, ఫస్ట్ లెడ్జర్ క్యాపిటల్, ఎంటర్ చేయండి. ఇక్కడ మీకు రైట్ సైడ్ అండర్ లిస్ట్ ఆఫ్ గ్రూప్స్ వచ్చాయి, అందులో క్యాపిటల్ని అండర్ క్యాపిటల్ అకౌంట్లో వేయాలి. సో సి సెలెక్ట్ చేయండి. సి టైప్ చేసిన తర్వాత అండర్ క్యాపిటల్ అకౌంట్ని సెలెక్ట్ చేయండి, అప్ అండ్ డౌన్ యారో కీస్తో ఎంటర్ ప్రెస్ చేయండి. సో ఈ ఓపెనింగ్ బ్యాలెన్స్లో ఏంటి అనేది నేను నెక్స్ట్ ట్యూటోరియల్లో చెప్తాను. ఎంటర్ చేయండి. నెక్స్ట్ సెకండ్ లెడ్జర్ అండ్ ఫర్నిచర్ అని ఇచ్చి ఎంటర్ ప్రెస్ చేయండి. ఫర్నిచర్ అండర్ గ్రూప్ ఫిక్స్డ్ అసెట్స్, ఎఫ్ ప్రెస్ చేయండి, ఎంటర్. ఇప్పుడు థర్డ్ లెడ్జర్ పర్చేజెస్. సో థర్డ్ లెడ్జర్ ఏంటి అంటే పర్చేజెస్ అండర్ గ్రూప్ పర్చేజ్ అకౌంట్, పర్చేజెస్, ఎంటర్. పి పర్చేజ్ అకౌంట్స్, అప్ అండ్ డౌన్ ఆరోకిస్తూ పర్చేజ్ అకౌంట్స్ అని సెలెక్ట్ చేశాను. అండ్ సెకండ్ వన్ థర్డ్ ఫోర్త్ వన్ సేల్స్ అకౌంట్, సేల్స్ అండర్ గ్రూప్ ఏంటంటే సేల్స్ అకౌంట్లో వేయాలి. సేల్స్ అండర్ గ్రూప్ సేల్స్ ఎస్ టైప్ చేస్తే అప్ అండ్ డౌన్ ఆరోకిస్తూ సేల్స్ అకౌంట్ సెలెక్ట్ చేశాను. తర్వాత శాలరీస్, నెక్స్ట్ లెడ్జర్ ఏంటి అంటే శాలరీస్ ఖర్చులు కాబట్టి అండర్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఐ సెలెక్ట్ చేయండి. ఐ టైప్ చేసి ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ సెలెక్ట్ చేయండి, ఎంటర్. అండ్ సిక్స్త్ వన్ ఏంటి అంటే రెంట్, ఇది కూడా ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెసే, రెంట్, ఎంటర్. ఐ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్, ఎంటర్. సెవెంత్ వన్ రాజేష్ సండ్రీ క్రెడిటర్, అండర్ గ్రూప్ ఏంటంటే సండ్రీ క్రెడిటర్, రాజేష్ ఎస్ అందులో సండ్రీ క్రెడిటర్స్ అని టైప్ చేసినాను, ఎంటర్ ప్రెస్. అండ్ ఎయిత్ వన్ కిరణ్ సండ్రీ డెటార్, కిరణ్, ఎండర్ అండర్ ఎస్ సండ్రీ డెటార్స్ సెలెక్ట్ చేయండి. గ్రూప్స్ కరెక్ట్గా ఇవ్వాలి, రాంగ్ మిస్టేక్ గావరపుడు మిస్టేక్ చేసేయకండి. అండ్ టెలిఫోన్ ఎక్స్పెన్సెస్, సో
టెలిఫోన్ ఎక్స్పెన్సెస్. సో ఇది కూడా అండ్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఐ సెలెక్ట్, ఐ టైప్ చేయండి ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్, ఎంటర్ ఎంటర్. అండ్ లాస్ట్ వన్ ఎలక్ట్రిసిటీ బిల్, ఇది కూడా ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెసే. ఎలక్ట్రిసిటీ బిల్ అండ్ 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 ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ కదా, ఐ టైప్ చేయండి ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ సెలెక్ట్ చేయండి. చూసారా ఇక్కడ మనం ఒకేసారి మనం లెడ్జెస్ అన్నీ క్రియేట్ చేసి, ఒకేసారి ఇక్కడ మనం ఈ 10 లెడ్జెస్ని మనం క్రియేట్ చేసాము, అండర్ గ్రూప్ ఒకేసారి ఇచ్చాము. ఇప్పుడు ఏం చేస్తామంటే సేవ్ చేసుకుంటూ సేవ్ చేసేయటమే. చూడండి సేవ్ చేసేయండి. సో సేవ్ చేసుకుంటూ ఇక్కడ లాస్ట్కి సేవ్ చేయండి. సో మన 11 లెడ్జెస్ లేకపోతే లాస్ట్ మనం ఎంటర్ ప్రెస్ చేసేస్తే యాక్సెప్ట్ చేయాలి వద్దడుతుంది. ఇక్కడ ఎస్ మీద క్లిక్ చేయండి లేదా ఎంటర్ ఎంటర్ ప్రెస్ చేయండి కీబోర్డ్లో. నెక్స్ట్ మీకు కీబోర్డ్లో సేవ్ చేయడానికి టాలీ ప్రోగ్రామ్లో షార్ట్కట్ కీ ఏంటంటే కంట్రోల్ ఏ. కంట్రోల్ ఏ ప్రెస్ చేస్తే ఎక్కడైనా సరే మనము టాలీ ప్రోగ్రామ్లో సేవ్ చేయడానికి కంట్రోల్ ఏ అనే షార్ట్కట్ని వాడాలి. నార్మల్గా అయితే మనం సేవ్ చేయడానికి కంట్రోల్ ఎస్ యూస్ చేస్తుంటాం కదా విండోస్లో, విండోస్ అప్లికేషన్స్లో. అలాగే టాలీ ప్రోగ్రామ్లో మనం లెడ్జర్ క్రియేట్ చేసేటప్పుడు కానివ్వండి అండ్ వోచర్స్ క్రియేట్ చేసేటప్పుడు కానివ్వండి, ఎక్కడైనా సరే మనం మోడిఫై చేసింది లేదా క్రియేట్ చేసిన తర్వాత మనం వాటిని సేవ్ చేయడానికి కంట్రోల్ ఏ, కంట్రోల్ పట్టుకుని ఏ కీబోర్డ్లో ప్రెస్ చేస్తే అది అక్కడ సేవ్ అయిపోతుంది అన్నమాట. సో ఎంటర్. సో ఇలా మనం మల్టిపుల్ లెడ్జర్స్ క్రియేట్ చేసాం కదా, ఇక్కడ డిస్ప్లేకి వెళ్ళి క్లిక్ చేయండి. చూసారా ఇంతవరకు నేను ఇప్పుడు మనం నేను చూపించిన, సారీ ఇది గ్రూప్స్, ఇది ఎస్కేప్ వెనక రండి. డిస్ప్లే ప్రెస్ చేస్తే ఇక్కడ మీకు ఈ లిస్ట్ ఆఫ్ గ్రూప్స్ అని అడుగుతుంది కదా, అంటే ఏ గ్రూప్ మీరు లెడ్జర్స్ చూడాలనుకుంటున్నారు అనేది ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఆల్ ఐటమ్స్ అని ఇస్తే కనుక మొత్తం మీకు లెడ్జర్స్ అన్ని డిస్ప్లే అయ్యాయి చూడండి. సో మనం క్రియేట్ చేసిన 12 లెడ్జెస్ అంటే మీకు ప్రీ డిఫైన్డ్ క్యాష్ ఒకటి, ప్రాఫిట్ అండ్ లాస్ రెండు ఉంటాయని చెప్పాను కదా, వాటితో కలిపి 12 అయ్యాయి. అండ్ వాటితో వాటికి అండర్ గ్రూప్స్ ఇవి కరెక్ట్గా ఉన్నాయి చూడండి. ఇలా మనము ఒకేసారి ఎక్కువగా లెడ్జెస్ ఉన్నట్లయితే ఒక్కొక్కటి మనం సింగిల్ లెడ్జర్లో కాకుండా మల్టిపుల్ లెడ్జెస్లో వేగంగా మనం లెడ్జెస్ క్రియేషన్ చేయొచ్చు. సో తర్వాత మీరు ఎప్పుడైనా మోడిఫై చేయాలంటే, మరి మల్టిపుల్ లెడ్జర్లో క్రియేట్ చేసిన లెడ్జెస్ని ఏదైనా ఒకటి మోడిఫై చేయాలంటే వెనక్కి వచ్చేసి ఆల్టర్లో ఓపెన్ చేస్తే మీరు ఏ లెడ్జర్నైనా మోడిఫై చేయొచ్చు. ఆల్టర్లో ఓపెన్ చేసిన తర్వాత ఏ గ్రూప్ లెడ్జర్ని మీరు మోడిఫై చేయాలనుకుంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ సంబంధించిన లెడ్జెస్ ఏవేవి క్రియేట్ చేయాలని చూడాలనుకుంటున్నాను, కాబట్టి ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ సెలెక్ట్ చేయండి ఎంటర్. చూడండి ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ గ్రూప్ ఇచ్చిన, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ గ్రూప్ మనం ఇచ్చిన లెడ్జర్స్ ఇవి. వీటిని మీరు ఆల్టర్లో ఓపెన్ చేశారు కాబట్టి మీరు మోడిఫై చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రిసిటీ బిల్ కానివ్వండి, రెంట్ కానివ్వండి, సాలరీస్ కానివ్వండి, ఈ కింద ఇక్కడ మనం క్రియేట్ చేసిన ఈ లెడ్జర్స్ని మనం స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నా అండ్ గ్రూప్ ఏమైనా మార్చాల్సి ఉన్నా మార్చుకోవచ్చు. సో ఈ విధంగా మల్టిపుల్ లెడ్జెస్ తయారు చేసి అవసరమైనప్పుడు చూసుకోవాలనుకుంటే డిస్ప్లేకి రండి అండ్ ఆల్టర్లోకి వెళ్ళి మీరు మోడిఫై చేసుకోవచ్చు. సో వ్యూయర్స్ ఈ విధంగా మీరు ప్రతి వీడియోని ఫాలో అవుతున్నారని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియోని నచ్చినట్లయితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ.